గురజాల పట్టణంలోని ముస్లిం బజార్లో ఉన్న కాలే మస్తాన్ దర్గా ఉరుసు మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ముస్లిం సోదరులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి యనమల మురళీధర్ రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మయ వీరారెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో షేక్ నాజర్ సైదా, వెలుమూరి సైదారెడ్డి, మస్తాన్ వలీ, మీరాసా తదితరులు పాల్గొన్నారు. గురజాల పట్టణంలో ముస్లింస్లు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి కస్మూరు కాళేశ్వరి దర్గా గంధ మహోత్సవాలను ముఖ్య అతిథిగా చేసినటువంటి తిరుమల మురళీధర్ రెడ్డి గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ పోలు వీరారెడ్డి గారు, అలాగే మండల మైనార్టీ నాయకులు దేశా గారు, అలాగే సొసైటీ బ్యాంక్ చైర్మన్ యాలమూరు సైదారెడ్డి గారు, వీళ్ళందరిని కూడా ఇచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ముస్లింస్ అందరూ కూడా పరిధిలో కాళేశ్వరి దర్గా గంధ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి ఇప్పుడు ఏదైతే ఈ కార్యక్రమం గురించి ఆల్రెడీ నాసా సైదా గారు ఆల్రెడీ తెలియజేశారు. మరి నేను కూడా గడిచిన 4-5 సంవత్సరాలుగా మరి మన నాగుల మేస్త్రి గారు కానివ్వండి, మీర్షా గారు కానివ్వండి, ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించడం, మేము ప్రతి సంవత్సరం ఇక్కడ చూస్తున్నాము, దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. మరి ఇక్కడ ముస్లిం పెద్దలందరూ సహాయ సహకారాలతోటి మరి దర్గాని మరింత సుందరీకరణ చేయడం మరి చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి నగర పంచాయతీ ఎలక్షన్లో కూడా ఇక్కడ ముస్లింస్ ఏదైతే మన గురజాల నగరపట్నం పంచాయతీలో ఉన్న ముస్లిం సోదరులు సోదరి కుటుంబాలు అందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మరి అఖండ మెజార్టీతోటి మరి మమ్మల్ని అందరిని కూడా నగర పంచాయతీకి పంపించడం జరిగింది. మరి కాళేశ్వరి గారి ఆశీస్సులతో మరి మాకు కూడా రేపు రాబోయే రోజుల్లో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేపడతా తెలియజేసుకుంటూ ఉంది. 70 సంవత్సరాల నుంచి ఉంది, కాకపోతే గత 15 సంవత్సరాల నుంచి కూడా బాగా అభివృద్ధిలోకి వచ్చింది. అలాగే ఇక్కడ ముస్లిం సోదరులు అందరూ కూడా, ఒకప్పుడు మేము ఫస్ట్లో వచ్చాం, ఇక్కడ ఏమి ఏర్పాట్లు కూడా ఏం లేవు. తర్వాత ముస్లింస్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ అందరు డబ్బులు సేకరించి దర్గాన్ని చాలా సుందరీకరంగా బాగు చేశారు. ఈ అందరికి కూడా ఆ కస్మూరు కాళేశ్వరి గారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్గా గంధ మహోత్సవానికి ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు అలాగే మరియు మిత్రులకు అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దర్గా గత 70 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా గత 15 సంవత్సరాల నుంచి కొత్తగా మన వాళ్ళందరూ కమిటీగా ఏర్పడి దర్గా అభివృద్ధికి తోధికంగా ఎవరి చేతనైనంత వాళ్ళు చందాలు ఇవ్వటం ద్వారా ఈ దర్గాను అభివృద్ధి చేసుకోవడం జరిగింది. నాకు తెలిసి నేను గత 4-5 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ ఈ దర్గా గంధ మహోత్సవాన్ని నన్ను ఆహ్వానించడం, ముఖ్య అతిథిగా ఇక్కడ నేను పార్టిసిపేట్ చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. అందులో ఇవాళ అయ్యప్ప స్వామి మాల్లో ఉండి ఈ దర్గా వేడుకల్లో పాల్పంచుకోవటం చూస్తూ ఉంటే మన దేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఇవాళ మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విభిన్న మతాలు విభిన్న జాతుల మధ్య ఉన్నటువంటి మన భారతదేశం ఇవాళ మత సామరస్యానికి ప్రతీకగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడుతున్న మన భారతదేశంలో ఇదంతా కూడా సర్వసాధారణంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మతం ఏదైనా కులం ఏదైనా ప్రాంతం ఏదైనా అందరం కలిసిమెలిసి సహోదరులాగా ఉండాలని చెప్పేటువంటి దానికి ఇది ఒక సంకేతంగా మనం భావించవచ్చు. ఇటువంటి పుణ్య కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యంగా మా ముస్లిం సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొకసారి ఆ భగవంతుని ఆశీస్సులు కాళేశ్వరి